ఐపీఎల్ పదిహేడు సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది పది జట్లు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని గెలిపే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాయి ఇటీవల జరిగిన ప్లేయర్స్ వేలంలో జట్లు తమకు నచ్చిన ప్లేయర్స్ ను కోట్లు గుమ్మరించి మరీ కొనుక్కున్నాయి అందులో అత్యధికంగా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించే మిచల్ స్టార్కును కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ దక్కించుకుంది ఆస్ట్రేలియా స్టార్ పేసరైన స్టార్క్ను ఈసారి తమకు కీలక అస్త్రంగా మారతాడని కేకేఆర్ భావిస్తుంది అనూహ్యంగా చెరదగిపోయే అలవాటున్న ఆటగాడు మిచెల్ ఈసారి ఏ మేరకు రాణించే కోల్కత్తానో ఆదుకుంటాడో చూడాలి మరో స్టార్ ప్లేయర్ ఆసిస్ను గత ఏడాది వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలిపిన ప్యాడ్ కమిన్స్ను ఏకంగా ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లు వెచ్చించి సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది ఇతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ హోరాహోరీగా పోటీపడి వేలంపాటలో డబ్బులు వెచ్చించి వసం చేసుకోవడానికి ప్రయత్నించారు చివరికి ఏమాత్రం తగ్గకుండా హైదరాబాద్ సొంతం చేసుకుంది అటు సారథ్య బాధ్యతలు వహిస్తూ ఇటు ఆల్రౌండర్ ప్రదర్శన చేయగలిగే ప్యాడ్ కమిన్స్ను సన్ రైజర్స్ ఏ మాదిరిగా ఉపయోగించుకుంటుందో చూడాలి మరో ఆటగాడు కివిస్ ప్లేయర్ డ్యారెన్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్లు వెచ్చించి తీసుకుంది ప్రపంచ కప్ మిడిల్ ఆర్డర్లో ఇతని దూకుడు చూసే చెన్నై ముగ్గు చూపినట్టు అనుకోవచ్చు చూద్దాం అనుకున్నట్టు డారెల్ మిచర్ ఏ మాదిరి రాణిస్తాడో హర్షల్ ను పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టి అనూహ్యంగా పంజాబ్ కింగ్స్ తీసుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో టాప్ వికెట్ టేకర్ హర్షలే కాకపోతే ఆ తర్వాత సీజన్లలో అతను ఏమాత్రం అంతగా రాణించలేకపోవడంతో ఆర్సీబీ రిలీజ్ చేసింది మరి ఈసారి ఇతని ఫామ్ ఎలా ఎటు తిరుగుతుందో చూడాలి పంజాబ్ కు హర్షల్ లక్కా లాసా తెలియాలి ఇక మరో ప్లేయర్ అల్జరీ జోసెఫ్ నాణ్యమైన పేసర్ కోసం ఎదురుచూస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అల్జరీ జోసెఫ్ దొరికాడు పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లు వెచ్చించి తీసుకుంది వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్మెన్స్ను ఉక్కిరి బిక్కిరి చేసే ఈ వెస్టిండీస్ బౌలర్ ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేదు మరి ఆర్సీబీకి ఏ విధంగా ఉపయోగపడతాడో చూడాలి మరో హాట్ ఫేవరెట్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ ఆసిస్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు టీమిండియాపై అరంగేటరం చేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు మరి ఇతని గుజరాత్ టైటన్స్ ఏకంగా పది కోట్లు వెచ్చించి మరీ ఎలా తీసుకుంది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఐదు ఆడి ఇరవై ఒక్క వికెట్స్ తీయటం అత్యుత్తమంగా నలభై ఏడు పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టడం బిగ్ బాస్ లీగ్లో బ్రిస్బెన్ హీట్ను ఛాంపియన్గా నిలపడం బహుశా గుజరాత్ టైటాన్స్ ను ఆకట్టుకుని ఉంటుంది చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కోట్లు కొల్లగొట్టిన ఈ ప్లేయర్స్ అంతా ఏమాత్రం రాణించి తీసుకుంటున్న సొమ్ముకు ఏం న్యాయం చేస్తారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి